పేరు మీద వైన్స్ వచ్చింది. వైన్స్ కోసం గత ఒక నెల రెండు నెలల కింద నెల 15 రోజుల కింద కొంతమంది ఫాల్తు కంప్లైంట్ ఇచ్చి నా కొడుకు పేరు మీద బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినని 15 లక్షలు ఇచ్చినని చీటింగ్ కేసు పెడితే మల్లపేట పిఎస్ఎల్ పోయి సీఏ గారికి ఇచ్చి కేసు బుక్ చేయమంటే ఇప్పటివరకు కేసు సీఏ గారు కూడా బుక్ చేయలేదు. అదేవిధంగా నా కొడుకు బయట విదేశాలు పోతుండే ఉద్దేశంతో రాత్రి 11 గంటల రాత్రి వైన్స్ బంద్ అయినాక 11:30కి వచ్చి వైన్స్ మీద రాళ్ళు కొట్టి మొత్తం రాళ్ళతోటి గొడవ చేసారు. ఇప్పుడు 8:30కు నా కొడుకు వచ్చి వైన్స్ కార్డు నిలబడితే వచ్చి 15 మంది వ్యక్తులు దన్న కట్టెల రాళ్ళు తీసుకొచ్చి నా కొడుకును కొట్టిరు. దీనికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్గా 15 మందిని అరెస్ట్ చేసి ఎవరు చేసిరు దీని వెనుక ఎవరు కోణం ఉంది ఎవరున్నారో వ్యక్తులు వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ చేసుకుని 307 కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు, ఇక్కడ ప్యాచర్ అయింది మొత్తం. నా కొడుకు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, నా కొడుకు చాలా ప్రాబ్లం సీరియస్ ఉన్నాడు. దాని మీద ఇమ్మీడియట్గా తీసుకొని ప్రభుత్వానికి అధికారాలు అందరినీ కోరుకుంటున్నారు. రేపు పొద్దున నా ఇద్దరు కొడుకులు ఉంటారు, ఈ పుట్టిగానే పెట్టి ఫాల్తు కేసులు పెట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.